దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానానికి మొదటి సమయల గ్రంథం 3:10 చదువుకుందాం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఈ రీతిగా సమయలు సమయలు అని పిలువగా, సమయలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమయలతో ఇలాగ సెలవిచ్చాను, ఇస్రాయేల్లో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దాన్ని విను వారందరి చెవులు గింగురుమనును. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేయబోయే ముందు మరి ఎబెనెజర్ స్వరాలు ద్వారా దేవుని వర్తమానాలు వింటున్నటువంటి మీరు అందరూ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలని, దేవునికి ఇష్టలుగా దేవుని నామ ఘనత ప్రకారం జీవించాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు ఒకనొక దినాన సమయలతో సమయలు సమయలు అని పిలవడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతకుముందు 3 సమయలతో దేవుడు మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. సమయాలను పిలిచినప్పుడు అంతకుముందు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి అనుభవం లేదు కనుక సమయలు లేచి దైవజనుడితో చెప్తున్నాడు, అయ్యా నన్ను పిలిచారా అంటే, లేదు నేను పిలవలేదు నువ్వు పడుకోమని. అలాగా 3 పిలిచిన తర్వాత మరి దైవజనుడు ఆలోచన చేసి ఉంటున్నాడు, ఇది దేవుని యొక్క స్వరము కాబట్టి సమయాలతో చెప్తున్నాడు, ఈసారి నిన్ను పిలిచినట్లయితే ప్రభువా మీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్మని చెప్పు అని చెప్తున్నాడు. ఇక్కడ సమయాల యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయాలు తల్లి హన్నా, ఇక్కడ ఆమె గొడ్రాలు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని, కుమారుల సంతోషించే తల్లిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది గొడ్రాళ్ళు అని ముద్ర వేయబడినటువంటి వారిని సంతుగల ఇల్లాళ్ళగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శారమ్మ కూడా గొడ్రాలే, రిబ్కా కూడా గొడ్రాలే, అంతేకాదు మరి రాహేలు కూడా గొడ్రాలే, ఎలిజబెత్ కూడా గొడ్రాలే. అయితే వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేసి చక్కటి బిడ్డలను దేవుడు వారికి కలుగ చేసినట్లుగా మనం చూస్తున్నాం. శారా గర్భం తెరిచి మరి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు జీవితాన్ని మనం చూసినట్లయితే దైవ భయము కలిగినటువంటి వాడిగా దేవునికి ఇష్టడిగా జీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రిబ్కా గర్భం తెరిచి మరి యాకోబునిచ్చినట్లుగా, యాకోబు ఇస్రాయేలీయుడిగా మార్చబడి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాహేలు కూడా గొడ్రాలే, కానీ అలాంటి రాహేలు గర్భం తెరిచి ఏసేపునిచ్చి ఫలించడి కొమ్మగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఏసేపును వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఈ అన్న గర్భము తెరిచి కూడా దేవుడు సమూయేలునిచ్చాడు. ఆ సమూయేలును పొందుకోవడానికి అన్న దేవుని దగ్గర దేవుని మందిరంలో ఎలాంటి మొర్ర పెట్టిందో మనకు తెలుసు, ఎంతగా దుఃఖంతో మునిగిపోయిందో. ఆ గొడ్రాలనే నిందను తొలగించుకోవడానికి ఆమె దేవునికి ఎంత మొర్ర పెట్టి ఉంటుందో, నువ్వు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పే దేవుడు మనకున్నాడండి. ఎలాంటి సమస్యకైనా ఆయన జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. ఎంతో కన్నీరు మునీరుగా మనోదుఖము కలదానిగా మరి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దైవజనుడు చూస్తున్నాడు, ఆమె కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, పెదాలు మాత్రం కదులుతున్నాయి, స్వరం మాత్రం వినబడలేదు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు అప్పుడే తాగేశావా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆమె చెప్తుంది, దైవజెండా నేను మద్యమునైనా ద్రాక్షారసమునైనా తాగలేదు, కానీ మనోదుఖము గలదాన్నై దేవుని దగ్గర మొరపెడుతున్నాను అని చెప్పింది. అలాగా దైవజనులు ఏదైనా అంటే ఈ గుడి కాదు ఇంకో గుడి అని గుళ్ళు తిరుగుతూ గుణాలు మార్చుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు.
ఏం అవకాశం దొరుకుతుందా దేవుని సేవకుల్లోంచి, సేవకురాలతో, వాళ్ళ పిల్లల్లో, లేకపోతే సంఘస్థుల్లో ఏం తప్పులు దొరుకుతాయని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభుని వెంబడించే వారిలో 4 రకాల మనుషులు ఉన్నారండి. వండుకొక్కరు లేకుండా తిండి పెడుతున్నాడు, తిండి కోసం వచ్చేవాళ్ళు ఒక గుంపు. ఏ రోగమైనా డాక్టర్ల వల్ల కూడా నయం కాని రోగాలు యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థపరుస్తున్నారని రోగాలు బాగు చేయించుకోవడానికి వచ్చేటటువంటి గుంపు ఒకటి ఉంది. 3వ గుంపు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారు, దేవుని సేవకుల్లో, యేసు ప్రభులో, యేసు ప్రభు శిష్యుల్లో ఏం తప్పులు దొరుకుతాయా అని వెతకడానికి వచ్చేటటువంటి వారు. కొంతమంది మాత్రమే యేసు ప్రభు నోట్లోంచి పరలోక సంబంధమైన సంగతులు వినిపెడుతున్నాయి. ఎవరి నోట్లో వినబడలేనటువంటి అమూల్యమైనటువంటి మాటలు, ఎవరికి తెలియనటువంటి రహస్యాలు ఆయన తెలియచేస్తున్నాడని ఆ మాటలు వినడానికి వచ్చేవారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, తప్పులేని వారు తమ తప్పులు ఎరగరని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, యేసు ప్రభు గారు కూడా ఆ మాటను నొక్కి వక్కాణించి చెప్తారు. నీ కంటిలో దూలం ఉంచుకొని నీ సహోదరుని కంటిలో నలుసు వెతుకుతావెందుకు? నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకుంటే తరువాత నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయడానికి తేడాగా కనపడుతుంది అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె గమనించింది, దైవజనంతో చాలా వినయ విధేయతతో మాట్లాడుతుంది. నేను మనోదుఖం గలదాన్నై దేవుని దగ్గర మొరపెడుతున్నానని చెప్పినప్పుడు దైవజనుడు చెప్తాడు, నువ్వు ప్రార్థించిన విధంగా దేవుడు నీకు కలుగు చేయనుగా కానీ చక్కటి మాటను తెలియచేస్తాడు. ఆమె గర్భవతి అయి మరి చక్కటి కుమారుణ్ణి కనింది ఆ కుమారుడే సమయేలు. ఇక్కడ ఈ సమయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడికి తగినట్టుగా ఆ బిడ్డ పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ పరిచర్య చేయడానికి నీ మందిరంలో నీ దైవజండి దగ్గర నేను విడిచిపెడతానని ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ బిడ్డ పుట్టినప్పుడు పాలు విడిచిన దినాన్ని గొప్ప విందు చేసి ఆ బిడ్డను దేవుని సన్నిధిలో దైవజనం దగ్గర విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇంకా 3 కొడుకులు, 2 కూతుళ్ళు కూడా పుట్టారు, కానీ వారి చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడలేదండి. ఈ సమూయేలు జీవితాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మరి దేవుని దయలో వర్ధిల్లుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పరిచర్య చేసేవాడిగా, దేవుని ప్రత్యక్షతను చూసేటటువంటి వాడిగా ఈ సమయాలు ఉంటున్నాడు. అంతేకాదండి, రాజులను అభిషేకం చేయగలిగినటువంటి మరి గొప్ప దైవజనుడిగా సమయాలని దేవుడు వాడుకున్నాడు. అంతేకాదు దీర్ఘదర్శి అని, మంచి ప్రార్థనాపరుడని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అంతేకాదు ఇస్రాయేలీలకు మంచి న్యాయాధిపతిగా కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి ఈ సమూయేలు మరి దైవజనుడైనటువంటి ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ ఆ మందిర పరిచర్య విషయంలో, దేవుని కార్యాల విషయంలో మరి ఎంతో శ్రద్ధాభక్తులతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడండి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడు మాత్రమే అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకప్పుడు నేను కూడా దేవుడు మాట్లాడతాడంటే నమ్మేటటువంటి దాన్ని కాదు. కానీ ఒకనొక దినాన ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ సత్యాన్ని తెలుసుకొని ఉంటున్నాను. ఆలోచన చేయండి, దేవుడు కనబడితే నాకు చూపించు అని మూర్ఖత్వంగా మాట్లాడేవారిని మనం చూస్తూ ఉంటాం. దేవుని చూడాలనుంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, ఆయన నీకు కనబడతాడు, నీతో మాట్లాడతాడు. నీతో కనబడలేదు, నీతో మాట్లాడలేదంటే నీ హృదయం శుద్ధిగా లేదనే కదా. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మానవుల హృదయంలో దురాలోచనలు, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి అది చదివినట్లయితే మనకు తెలుస్తుంది. వ్యభిచారం, దొంగతనము, మరి అవివేకము, అహంభావము, చాలా చాలా చెడ్డ దుర్గుణాలు మనుషుల జీవితాల్లో ఉన్నాయి. వాటి నుండి మనం విడుదల పొందినట్లయితే, ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే
ఆయన నమ్మదగినటువంటి వాడు. మొదటి యోహాను పత్రిక 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రంగా జీవించాలి అనుకుంటే హృదయంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధుల లెక్కలో నీ పేరు జీవగ్రంథంలో రాస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20:15 చూసినట్లయితే ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండంలో పడవే పడతాడని, ఇది రెండవ మరణమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ సమూయేలుకి దేవుడు తెలియచేసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏలీ యొక్క కుమారుల గురించి, వారి పతనాన్ని గురించి దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ఆ మాట దైవజనునితో చెప్పడానికి సమూయేలు భయపడ్డాడు. కానీ ఏలీ చెప్తున్నాడు ఆ ఉదయాన్న దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమయ్యాడు అన్న సంగతి గ్రహించి దేవుడు నీతో ఏం మాట్లాడాడో అందులో ఒక్క మాట కూడా మరుగు చేయకుండా, దాచిపెట్టకుండా, తూచా తప్పకుండా ఆ మాటలు నాకు తెలియచేయమని ఏలీ అడుగుతాడు. అడిగినప్పుడు ఆ దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ఆ దైవజనునికి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని మందిరములో దేవుని సేవకులుగా ఉంటున్నటువంటి ఏలీ యొక్క కుమారులు దేవుని ప్రత్యక్షత చూడలేకపోయారు. కానీ ఏలీ దగ్గర పరిచర్య చేయడానికి వచ్చినటువంటి సమూయేలు దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. ఈరోజు చాలామంది సేవకుల యొక్క పిల్లలు దేవునికే శత్రువులుగా ఉన్నారు. దేవుని మాట విననల్లని వారిగా ఉన్నారు. దేవుని స్థానములో వారి తండ్రి, వారి తల్లి ఉండి వారికి ఎంతో మంచి ఉపదేశం చేసినప్పటికీ కూడా వారు విననల్లక త్రోసివేసేవారిగా ఉన్నారు. ఒకనొక దినం వస్తుంది, అయ్యో నా తల్లి యొక్క ఉపదేశాన్ని నేను ఎట్లు త్రోసివేశాను, నా తండ్రి యొక్క బోధకు నేను ఎందుకు చెవియొగ్గలేకపోయాను, నా బోధకుల యొక్క బోధ నేను ఎందుకు వినలేకపోయాను అని ఏడ్చి మరి వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ముగిసినటువంటి సన్నివేశాలు లేకపోలేదండి. కానీ ఇక్కడ మరి కొంతమంది దైవజనుల యొక్క పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తుల్లో పెరిగి వారు కూడా మంచి భక్తి పరులైనటువంటి వారి జాబితా కూడా ఉంది. అమ్రాము ఎక్కిబేతులు వారికి పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలు కూడా దేవుని కొరకు టాలెంటెడ్ పర్సన్స్గా వారు జీవించినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమండి. కడుపున పుట్టిన బిడ్డలు మంచోళ్ళైతే ఆ తల్లిదండ్రుల కడుపు ఆనందంతో పరవశించిపోతుంది. కానీ తల్లిదండ్రులు మంచివాళ్ళుగా ఉంటారు, దైవభయం కలిగిన వారుగా ఉంటారు. చాలామంది పిల్లలు దైవభయం లేనటువంటి వారుగా ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఎంత దుఃఖమో, ఏలీ కుమారుల గురించి ఏలీకి కూడా ఎంతో దుఃఖం అండి. ఆలోచన చేసినట్లయితే వారిద్దరు ఒకే రోజును చనిపోతారండి. వారు చనిపోయారు అనే మాట విన్నప్పటికీ కూడా ఏలీకి బాధ కలగలేదు. కానీ దేవుని మందసం పట్టబడిందనే మాట విన్నప్పుడు తాను మెడ విరిగి పడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత తన కోడలు కూడా దేవుని మందసం పట్టబడింది అనే మాట విన్నప్పుడు, తన భర్త చనిపోయాడు అంటే కూడా తనకు అంత బాధ కలగలేదు, కానీ దేవుని మందసం పట్టబడింది అనేటటువంటి మాటను విన్నప్పుడు ఆమె కూడా వెంటనే మరి ప్రసవించి ఒక మగబిడ్డను కానీ చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ బిడ్డకు ఇకాబోతు అని పేరు పెడుతూ చనిపోయింది. ఇకాబోతు అనే మాటను గమనించినట్లయితే ప్రభావము ఇస్రాయేలీలోంచి వెళ్ళిపోయింది అనేటటువంటి మాటను వింటుంటే చాలా భయం వేస్తుంది కదండి. ఎవరికి వారు వారు చెడ్డ పేరు తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ దేవునికి చెడ్డ పేరు తెచ్చేవారిగా జీవిస్తూ ఉంటారు. ఇంటికి పెద్దవాళ్ళు దేవుని పనిచేయాలన్నది దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుడు తెలియచేసినటువంటి జ్యేష్ఠుడు దేవుని పనిచేయాలి అని. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే సమూయేలు ఇంటికి పెద్దవాడు, దేవుని పరిచారకుడిగా, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవునికి ఇష్టడిగా జీవించాడు.
మనము ఆది పితరుడైనటువంటి ఆదాము యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యను చూస్తే ఆ కయ్యను శాపం తెచ్చుకున్న వాడిగా ఉన్నాడు. ఆ కయ్యను దేవునికి నచ్చే విధంగా భక్తి చేయలేకపోయాడు. ఇంకా మనము చూసినట్లయితే ఏషావు యాకోబులను చూస్తే ఏషావు కూడా ఇంటికి పెద్దవాడే, కానీ దేవునికి ఇష్టడిగా జీవించినట్లుగా మనం చూడట్లేదు. ఇస్మాయిల్ జీవితాన్ని చూస్తే అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయని, అతడు కూడా మరి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా కనపడ్డు. ఆలోచన చేయండి, ఇక్కడ సమూయేలు కూడా ఇంటికి పెద్దవాడే కానీ దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా, దేవుని నామ ఘనత కొరకు జీవించినటువంటి వాడిగా, మంచి పరిచారకుడుగా, మంచి ప్రార్థనా పరుడుగా, మంచి ప్రవక్తగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు కూడా మరియమ్మకి మొట్టమొదటిగా పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు, దేవుని చేత నిర్ణయించబడినటువంటి వాడు. యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల చేతి కింద అణిగి మణిగి ఉన్నట్లుగా, ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడే అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వస్తూ ఆ దొంగలు నరుక్కొని వచ్చి తండ్రికి అప్పజెప్పి తండ్రితో పాటు శ్రమదానం కష్టపడి తండ్రి భుజంలో భుజం కలిపి మరి పనిచేసినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. 30 ఏళ్ళు కాదండి, 3 ఏళ్ల పిల్లలకి ఇప్పుడు మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బిడ్డల క్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు వారి తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా ఎంతో మంచి విధేయత కలిగినటువంటి కుమారుడిగా ఆయన పెంచబడ్డాడు. చిన్నప్పటి నుంచి కూడా శాస్త్రులతో పరసేలతో కూర్చొని పరలోక సంగతులు తెలియచేసినటువంటి వాడిగా యేసు ప్రభు వారు ఉంటున్నారు. అంతేకాదు తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి వాడిగా, తను చనిపోతూ కూడా తన తల్లిని శిష్యుడికి అప్పగించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కొరకు తింటం మానుకొని ఆ బిడ్డల కొరకు ఎంతో ప్రయాస పడుతూ ఉంటారు, కానీ పిల్లలు తింటూ కూడా అమ్మ తిన్నదో లేదో, నాన్న తిన్నాడో లేదో అజ్జలేనటువంటి పిల్లల్ని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. బిడ్డల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడతారు, కానీ తల్లిదండ్రుల బాధ్యత లేనటువంటి బిడ్డల్ని ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా రోగం వస్తే ఎప్పుడు చచ్చిపోతారో అని ఎదురు చూడరు, అమ్మో ఏమైపోతారో అని ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని తింటం మానుకొని హాస్పిటల్ అమ్మడు తిప్పుతూ లేతే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ బిడ్డల క్షేమం కొరకు బ్రతకాలని ఎదురు చూస్తారు. కానీ ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూసేటటువంటి వారు ఉన్నారు. అంతా కూడా చాలా అక్రమంగా అన్యాయంగా ఈ రోజుల్లోనే ఇలా ఉంటే రాబోయే దినాల్లో ఇంకెలా ఉంటుందో పరిస్థితి అనేటటువంటి భయం ఈరోజు మనుషుల్లో ఆవరించి ఉంది. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే యేసు ప్రభు మరియమ్మకి మొట్టమొదటి సంతానం, ఆ తర్వాత కొడుకులు కూతుళ్ళు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి అంతగా మరి చెప్పుకోవడం జరగదు. కానీ ఈరోజు యేసు ప్రభు గురించి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యేసే లోకరక్షకుడు, యేసే దేవుడు, యేసే పాప విమోచకుడు, యేసే నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి వాడు అనేటటువంటి మాటలు మారుమ్రోగిపోతూ ఉంటున్నాయి. ఒకనొక దినాన్న మరి యేసు ప్రభు వారు యోహాను గురించి ఒక చక్కటి మాట చెప్తారండి. ఎందుకంటే యేసు ప్రభు కంటే 6 నెలలు ముందుగా పుట్టాడు ఆయన. అంతేకాదు మరి యేసు ప్రభు వారు యోహాను గారి చేత బాప్తిసం కూడా పొందారు. అయితే మరి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పోడు లేడని లూకా సువార్త 7:28 మనం చూసినట్లయితే ఆ మాటను యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. నిజంగా మాట ఆ తల్లి కడుపుకి ఎంత ఉపశమనం కలిగించుంటుందో, పుట్టిన బిడ్డలు మంచోళ్ళైతే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమో, లేకపోతే చెప్పిన మాట వినకుండా మరి దేవునికి ఇష్టం లేకుండా లోకానుసారంగా వారు జీవిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత దుఃఖమో. అయితే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్తున్నప్పుడు ఆ కన్న కడుపు ఎంత పరవశంతో నిండిపోయి ఉంటుందో ఆలోచన చేయండి. అయితే
మరి లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది స్త్రీలు మరి యేసు ప్రభువుని ఎంతగానో 27వ వచనం చూస్తే ఒక స్త్రీ ఆయన్ను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. ఆలోచన చేయండి, ఇక్కడ యోహాన్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాడు యేసయ్య. అయితే ఒక స్త్రీ యేసు ప్రభు గురించి అసలు నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థానములు ఎంత ధాన్యమైనవి అని యేసు ప్రభుని హైలైట్ చేస్తుంది. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, అవును కానీ యోహాను ధన్యుడే, నేను కూడా ధన్యుడే, కానీ యోహాను కంటే నాకంటే ధన్యులు ఎవరో తెలుసా? ఈ వాక్యాన్ని విని దాని ప్రకారంగా గైకొన్నటువంటి వారు ధన్యులు అని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రవచన గ్రంథాన్ని చదివేవాడు వినేవాడు ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చాలామంది అసలు వినరండి, మంచి మాటలు వినడానికి అసలు ఇష్టపడరండి, వింటే ఎక్కడ మారిపోతామనే భయమేమో వాళ్ళకి. వినాలి, కొంతమంది అసలు చదవరండి వాక్యాన్ని, ఆ వాక్యంతో నాకేం పని, ఆ బైబిల్తో నాకేం పని అనుకుంటారు. కానీ కొంతమంది ఆ బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చదువుదామని చెప్పి చదవడం మొదలుపెట్టి వారి తప్పులు బయటపడేటప్పటికీ మరి వారి తప్పులన్నీ ఒప్పుకొని యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వాక్యాన్ని చదివిన వారు ధన్యులు అనలేదు, విన్నవారు ధన్యులు అనలేదు. చదవాలా, వినాలి, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలి, అట్టివారు మాత్రమే ధన్యులని ప్రభు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, చాలామంది అలవాటు ప్రకారంగా అర్థం కాకుండా చదువుకొని వెళ్ళిపోతారు. చాలామంది వింటారు కానీ అది వారి జీవితాలకు అప్లై చేసుకోరు. కాబట్టి చదవాలా, వినాలా, దాని ప్రకారంగా జీవిస్తేనే ధన్యులు అవుతారని, లేకపోతే అన్యులేనండి. అన్యుల కోసం ఆరని అగ్ని కాచుకొని ఉంది. ఎంతమందిని వేసినా అగ్గి ఆరదు, పురుగు చావదు. దేవుణ్ణి ఎరగని వారు వెళ్ళే నరకానికే ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా వెళ్ళడం చాలా విశేషమనే చెప్పాలి. ఎందుకంటే అపవాది కోసం దేవుడు సిద్ధపరిచాడు నరకాన్ని. అపవాదిని అనుసరించి దేవుణ్ణి వెంబడించలేనటువంటి వారు అందరూ నరకానికే వెళ్తారు. కానీ ఈరోజు దేవుని నమ్ముకొని కూడా నరకానికి వెళ్ళేటటువంటి వారిని మనం చూస్తున్నాం. నమ్ముకుంటున్నారంతే, అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు కదా యేసయ్య. ఎలా నమ్ముతున్నారు? అవసరాలు తీర్చుకోవడానికి నమ్ముతున్నారా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయండి. మరి దయ్యాలకి పరలోకం ఉందా? దయ్యాలు పరలోకానికి వెళ్తారా? అయితే మరి ఒక గారుడి సీమోను గురించి మనకు తెలుసు బాగా. నమ్మాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు, దేవుని సేవకుడు అయినటువంటి పిలుపును ఎడబాయకుండా సేవలో తిరుగుతున్నాడు. కానీ పేతురుగారు అతని గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక పరలోకపు పాలు పంపుల్లో నీకు తావులేదని చెప్తున్నాడు. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు అని దేవుని సేవకులు తెలియచేస్తూ ఉంటున్నారు. హృదయంలో యేసయ్యని చేర్చుకోకుండా పైకి దేవుని ఎరిగినట్టు వారుగా నటించేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఏమంటారంటే పరలోకం నరకం ఉందని ఎవరు చెప్పారండి, ఎవరు చూసొచ్చారు అని చెప్తూ ఉంటారు. అసలు పరలోకానికి వెళ్తామని ఎలా తెలుస్తుందండి, వెళ్ళినారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఏమైందంటే ఒక ఆయన అడ్రస్ కోసం బయలుదేరి ఊరు సైకిల్ మీద ప్రయాణం చేసి ఆ ఊరు చేరుకునేసరికి అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అడ్రస్ ఎవరు చెప్తారండి, అందరూ పడుకుంటారు కదా. అయితే ఒక వీధి స్తంభం దగ్గర ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఫోన్లే, నాకు అడ్రస్ దొరుకుతుందేమో అని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, తాత ఈ ఇల్లు ఎవరు, పేరు గల వాళ్ళు ఇల్లు తెలుసా నీకు అని అడుగుతుంటే ఆ ముందంటున్నాడు, ఈ ఊరు మీదేనా, ఈ ఊరు మనిషివేనా నువ్వు అని అడిగితే అవును ఈ ఊరు మనిషినే.
పలానోళ్ళు ఇల్లు ఎక్కడ అని అడిగితే ఆ ముసలాయన చెప్తున్నాడంట, నేను వెళ్ళిపోయి అప్పుడే 25 సంవత్సరాలు అయింది అన్నాడంట. అంటే చాలా భయం వేసింది అర్ధరాత్రి వేళ. అలా చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అందరికీ తెలుసు అంట, యేసు ప్రభు కూడా ఒక దేవుడని మా దేవుడితో పాటు ఒక దేవుడిగా మేము పెట్టుకున్నామండి అని చెప్తూ ఉంటారు. ఏసఐ అంటే మాకు అభిమానమేనండి, ఏసఐ కూడా మా ఇంట్లో ఉన్నాడండి అని చెప్తూ ఉంటారు. ఇంట్లో కాదండి, ఒంట్లోకి రావాలి. నీ హృదయంలో ఏసయ్య ఉన్నాడా? ఎలా నమ్ముతున్నావు? దయ్యాలు నమ్మినట్టు నమ్ముతున్నావా? లేకపోతే మరి ఇక్కడ దేవుని మాటలను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఎన్నో చక్కటి మాటలు తెలియచేసి ఉంటున్నారు. ఈ మాటలు ప్రపంచమంతా కూడా ప్రజల నోళ్ళల్లో ఉన్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు దేవుని ఎరగనటువంటి వారు ఈరోజు దేవుని చేత ఎరగబడి దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, ఎవరు ప్రకటిస్తున్నారు యేసు ప్రభు గురించి అని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు చక్కటి మాట చెప్పారు, మీరు నోళ్ళు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పారు. రాళ్ళంటే ఎవరండి? ఒకప్పుడు రాళ్లను పూజించినటువంటి వారు ఈరోజు యేసు ప్రభువే దేవుడని ప్రకటన చేయడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికుడు నా తండ్రి, భజనల గురువు, సంబరాలు, జాగరాలు, తీర్థాలు ఒకటి కాదండి, అలాగే పాపం కూడా, తాగడం, తిరగడం, ఇష్టానుసారంగా జీవించడం. ఏ దేవుడు మా నాన్నగారి హృదయాన్ని మార్చలేదండి. ఒకనొక దినాన యేసు ప్రభు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకుముందు మరి ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ ప్రార్థన జరగకుండా చేసేవాళ్ళు మా నాన్నగారు 10 మంది కుర్రోళ్ళని తీసుకెళ్ళి. దాదాపుగా నా సేవా పరిచర్యలు ఇలాంటి వాళ్ళు ఎక్కడా నాకు కనపడలేదు అనుకోండి. అయితే మరి అలాంటి వారికి సువార్త చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఎక్కడైనా ప్రార్థన జరగకుండా చేసేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి యేసు ప్రభు దేవుడని ఎవరు ప్రకటిస్తారు? ఒకనొకటి నా యేసు ప్రభువే జోక్యం చేసుకొని ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టారు. యేసు ప్రభు స్వరం విన్న తర్వాత ఆయన అంతరంగంలో గొప్ప మార్పు వచ్చింది. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు, మీటింగ్స్లో దేవుని వాక్యాన్ని విన్నారు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మా ఊరు వచ్చేటప్పటికి ఆయన బైబిల్ కొనుక్కొని యేసు ప్రభు గురించి నమ్ముకున్నాడన్న సంగతి అందరికీ తెలిసినప్పుడు మా నాన్నగారిని ఒక పిచ్చోడిని చూసినట్టు చూశారు. కానీ ఈరోజు మా ఊరిలో అనేక మంది మార్చబడడానికి ముందుగా దేవుడు మా నాన్నగారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి యేసే దేవుడు, యేసే లోక రక్షకుడు అని ఈరోజు అనేక మంది తెలుసుకొని యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారు. ఇంకా యేసు ప్రభుని తెలుసుకోలేదా? ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజైనా నీ హృదయంలో చోటిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. నువ్వు దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగనుడ దేవాది దేవ సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. సమయాల జీవితంలో మీరు మాట్లాడినటువంటి దేవుడు, అనేక మంది జ్యేష్ఠులు నీకు విరోధులుగా ఉన్నప్పటికీ కొంతమంది జ్యేష్ఠుల్ని నువ్వు ఏర్పాటు చేసుకొని మరి నీకు ఇష్టులుగా చేసుకొని నీ నామ మహిమార్థమై వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా, ఈ మాటలు వినుచున్నటువంటి వారికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, వారి భక్తి జీవితానికి ప్రయోజనకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి. మాట్లాడేది మీరు కాదు, మీలో ఉండి నేనే మాట్లాడుతానని సెలవిచ్చిన దేవుడు కనుక మీ ముత్యాల్లాంటి మాటలు ప్రతి హృదయాన్ని హత్తుకొని నీకు ఇష్టలుగా జీవించడానికి, నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని యేసయ్య పేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.